వేములవాడ ఏరియా ఆసుపత్రిలో నార్మల్ డెలివరీల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ రోజు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ మహేష్రావు మాట్లాడారు. మొదటి కాన్పు మహిళలకు నార్మల్ డెలివరీ వల్ల జరిగే లాభాలు, ప్రయోజనాలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ ఏరియా హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ చైతన్య సుధ, డాక్టర్ దీప్తి, డాక్టర్ సింధు, డాక్టర్ జ్యోతి, హెడ్ నర్స్ టెల్లా, భాగ్య ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళు నిర్ణయించుకున్న వాళ్ళతో పాటు ఉండే వాళ్ళ అమ్మను, వాళ్ళ అత్తగారు, వాళ్ళకు కూడా మీరు అవేర్నెస్ కలిసేయాలి. ఎందుకంటే ఇవాళ రేపు చదువుకునే పిల్లలు ఉంటారు కాబట్టి, చదువుకున్న గర్భిణీలు ఉంటారు కాబట్టి, మీకు అవగాహన వచ్చిన మీ అమ్మగారికో మీ అత్తగారికో ఇంకా ఏదైనా కానీ తొందరగా ఆపరేషన్ చేస్తే అయిపోతుంది, చేతి అయిపోదాం అనే ఆలోచన వాళ్ళకు ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి అమ్మ ప్రేమతోటి నా బిడ్డ తట్టుకోదు, నొప్పులు తట్టుకోదు, పురుడు నొప్పులు తట్టుకోదు అని ఖచ్చితంగా ఇక్కడ ఉండే సిస్టర్లకు, ఇక్కడ ఉండే డాక్టర్లకు ఏదైనా చేసి లేదా ఆపరేషన్ చేసి లేదా చేసి ఇంకా చేస్తారో లేకపోతే ప్రైవేట్ పొమ్మంటావు, అటు పొమ్మంటావు అని అంటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకు, వాళ్ళ అమ్మ వాళ్ళకు కానీ, వాళ్ళ అత్తలకు కానీ మా తరఫు నుంచి విన్నపం ఏంటంటే, మీరు మీ బిడ్డ ఒకవేళ ఖచ్చితంగా నిర్ణయం చేసుకునేటట్టు ఉండేటంటే, ఆయన నిర్ణయం చేసుకున్న తర్వాత వాళ్ళకి మీకు ధైర్యం ఇవ్వాలి. నార్మల్ డెలివరీ చేసేటప్పుడు దాదాపు వాళ్ళ తరఫు నుంచి ఎవరైతే నార్మల్ డెలివరీ రూమ్లో ఉంటారు కాబట్టి, నీ తరఫున మీ బిడ్డ నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఖచ్చితంగా నీ తరఫు నుంచి ఎవరో ఒకరు డెలివరీ రూమ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో మీరు ఆ డెలివరీ రూమ్లో ఉన్నప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పాలి. నార్మల్ డెలివరీ అయితే అమ్మా, నొప్పులు తీయాలమ్మా అని సిస్టర్ చెప్పినప్పుడు వాళ్ళకి తోడుపెట్టేట్టు చూసుకోవాలి. మీరు వాళ్ళకి అవగాహన కల్పించినట్టు చూసుకోవాలి. ఇది మా తరఫు నుంచి ఒక స్పష్టంగా చెప్పాలనుకుంటే, ఏ గర్భిణీ స్త్రీలతో పాటు వాళ్ళతో పాటు ఉండే అటెండర్లు ఎవరైనా కానీ వాళ్ళకు కూడా మా తరఫు నుంచి సిస్టర్లకు కూడా వాళ్ళకు అవగాహన కల్పించి వాళ్ళని తోడ్పాటు చేసి వాళ్ళకి ధైర్యం చెప్పేటట్టు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ నార్మల్ డెలివరీలు దాదాపు మన సంవత్సరం నుంచి చూసేదంటే ముందుగా 2, 3 అయ్యేటి, పోయిన నెల దాదాపు 100 డెలివరీలు చేయగలుగుతాం. సో 100 డెలివరీలలో అందరికీ, తల్లికి, బిడ్డకు అందరికీ క్షేమంగా, అవసరం ఉన్న వాళ్ళకు ఆపరేషన్ చేసినాం, అవసరం ఉన్న వాళ్ళకు రాత్రిపూట 12 గంటలకు కూడా డాక్టర్ గారికి వచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది. అంటే డాక్టర్ గారు ఒకవేళ నార్మల్ అయ్యే అవకాశం ఉంది అని అనుకుంటే నార్మల్ కోసం ప్రయత్నం చేస్తారు. ఒకవేళ సిస్టర్లు ఇది నార్మల్ అయ్యే అవకాశం లేదు అని రాత్రిపూట 12 గంటలకు చెప్పి ఖచ్చితంగా నార్మల్ డెలివరీకి తోడ్పడే అవకాశం ఉంటుంది. మనము ఆ ఎక్సర్సైజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఒకటేసారి 10 కిలోలు, 15 కిలోలు, 20 కిలోలు మనం మోయడం చాలా కష్టంగా ఉంటుంది. అదే మనము రోజు కొంచెం, మొదటి 3 కిలోలు, మొదటి దాని తర్వాత 5 కిలోలు, దాని తర్వాత 10 కిలోలు బరువు ఎట్లయితే మనము శక్తిని పెంచుకునే ప్రయత్నం మన బాడీకి అలవాటు చేస్తామో, తట్టుకునే శక్తిని అలవాటు చేస్తామో, ఈ ఎక్సర్సైజెస్ కూడా అట్లే తోడ్పడతాయి. మీకు నార్మల్ డెలివరీకి కావాల్సిన మజిల్స్ ఏదైతే ఉంటాయో, ఆ కండరాలు ఏదైతే ఉంటాయో వాటికి బలోపేతం చేసే ఎక్సర్సైజెస్ సిస్టమ్ నేర్పిస్తాయి. సో ఆ పురిటి నొప్పులు వచ్చినప్పుడు ఆ తట్టుకునే శక్తి నీలో ఉంటుంది. ఆ తట్టుకునే శక్తితో పాటు ఆ కండరాలకు బలం ఉంటుంది. కాబట్టి మీరు నొప్పులు తీసినప్పుడు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ తొందరగా అయ్యే అవకాశం.